అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాలవ శివసుల గారిని మరి బీసీ నాయకుడైన అన్నగారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే ప్రోగ్రాంలో ప్రజలు అనేక రకాలుగా వారి యొక్క బాధలను తెలుపుతూ మరి ఈ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం తొలగిపోవాలని చెప్పేసి తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మంది వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం పైన ఈ సీక్రెట్ జీవో నెంబర్ 1 తెచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో ప్రజల్లోకి పోతే వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల దగ్గర చేరువయ్యి మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని చెప్పేసి ఈ సీక్రెట్ జీవోను తేవడం చాలా దుర్మార్గం. అదేవిధంగా బీసీ నాయకులపైన బీసీ నాయకత్వాల పైన ఇటువంటి దుర్మార్గాలను అణిచివేసే విధంగా ఈరోజు పాదయాత్రను అడ్డుకోవడం చాలా బాధాకరం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న 50% పైసలుగా ఉన్న బీసీలకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు బీసీ నాయకులపైన బీసీ నాయకత్వం పైన బీసీలపైన జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ గమనించాలి. భవిష్యత్తులో తిరిగి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ తిరిగి మన పొరపాటుగా అధికారంలోకి వచ్చినట్లయితే మన బీసీలు సర్వ అనేక రకాలుగా నష్టపోతాం, మరి అన్ని విధాలుగా రాజకీయ రంగంలో కూడా నష్టపోతాం. కాబట్టి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెస్తున్న అనేక ఈ సీక్రెట్ జీవోలను మనం బీసీలంతా సంఘటితమై ఈ ప్రభుత్వానికి సమర్పితం పడాలని, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇదేం కర్మ ప్రోగ్రాం మీద అడ్డుపడితే రాష్ట్రంలో ఉన్న బీసీలంతా తిరబడాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ మరి అన్న గౌరవనీయులు కాళ శ్రీవాసు గారికి పాదయాత్ర అనుమతి వెంటనే ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో ఈ జిల్లాలో ఉన్న బీసీ నాయకులంతా ఒకటై మరి అనేక రకాలుగా అన్ని విధాలుగా మేము ముందు ఉండి మరి ఎటువంటి కార్యక్రమానికి ఎన్నికాడుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.